అమ్మ ఆనందమే బిడ్డ ఆరోగ్యం. మహిళ గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటి నుండి కుటుంబ సభ్యులు బంధువులు ఆమెను ప్రత్యేకంగా చూస్తారు. తినాలనిపించినవి చేసి పెడతారు. పుట్టింటికి తీసుకువెళ్ళి విశ్రాంతినిస్తారు. శ్రీమంతమను మరొకటను వేడుకలు కూడా చాలా ఘనంగా చేస్తారు. ఇవన్నీ ఆమె ఆరోగ్యంగాను ఆనందంగాను సంతోషంగాను ఉండడానికి చేసేవి. తల్లి సంతోషంగా ఉన్నప్పుడే కడుపులోని బిడ్డ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో డచ్ వాళ్ళు ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది ఆకలి చావులకు కూడా గురయ్యారు. ఆ పరిస్థితుల్లోనూ అక్కడ ఆసుపత్రుల రోగుల రికార్డు వివరంగా నమోదు చేశాయి. అప్పుడు గర్భిణీలుగా ఉన్న 40,000 మంది మహిళలు వారి పిల్లల ఆరోగ్యాల మీద ఎన్నో అధ్యయనాలు జరిగాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎదుర్కొంటున్న పోషకాహారాలనేమి పలు రకాల అనారోగ్యాల రూపంలో ఆ పిల్లల్ని జీవితకాలం వెంటాడిందని రుజువయ్యాయి కూడా. మిగతా సమయంలో పుట్టిన పిల్లలతో పోలిస్తే అప్పుడు పుట్టినవారు ఎక్కువ సార్లు ఆసుపత్రిలో గడపవలసిన పరిస్థితి వచ్చిందట. గుండె జబ్బులు కూడా చాలా ఎక్కువ అయ్యాయట. గర్భం దాల్చడం అనేది కేవలం కాన్పు సాఫీగా అవడంతో అయిపోయే ప్రక్రియ కాదని, బిడ్డ జీవితకాలపు ఆరోగ్యాన్ని గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ సమయం శాసిస్తుందని ఈ అధ్యయనాలు తేల్చెప్పాయి. అందుకే గర్భిణికి మంచి ఆహారము విశ్రాంతి ఇస్తూ శారీరకంగాను మానసికంగాను ఆమె ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. సంతోషంగా ఉన్న తల్లి బిడ్డను ప్రేమగా చూసుకుంటుంది. అది బిడ్డలో భద్రతకి ప్రేమ బంధానికి పాదులు వేస్తుంది. అప్పుడే ఆరోగ్యవంతమైన బిడ్డల్ని జన్మనే ఇవ్వగలదు. ఆరోగ్యమైన సమాజం తద్వారా ఉండగలదు. మరి వచ్చే వీడియోలో పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళతో ఎలా మెలగాలి, ఎలాంటి విద్యాబుద్ధులు చెబితే వాళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతారో ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.